ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కగా చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబుల్ సెవెన్ ఫోర్ సెవెన్ డైవ్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని మోర్ సర్వీస్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేయగలరు ఫ్రెండ్స్ వీరు డాక్టర్ టి గారు ఆయుర్వేద వైద్య నిపుణులు దాదాపుగా నలభై ఐదు సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులు నయం చేయడంలో వీరు మంచి సిద్ధహస్తులు ఈరోజు చాలా మంది కూడా కిస్మిస్ వల్ల లాభాలు ఏంటి అని అడుగుతున్నారు చాలా మంది కిస్మిస్లు తెలుసో తెలియకుండా తింటూ ఉంటారు అయితే వీటిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతుంది అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం సో కిస్మిస్లు తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు మనకు కలుగుతాయి మనకు తెలియకుండానే సో అవి ఏంటి అవి ఎలా ఎలాంటి సమస్యల్ని పరిష్కరిస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ కిస్మిస్లు కనుక లిమిట్గా తీసుకుంటూ అంటే రోజుకు ఉదయం పూట ఒక పది అదేవిధంగా రాత్రిపూట పదకొండే ఒక పది కిస్మిస్లు వీటిలో గింజలు ఉండవు కాబట్టి మనకు అందరూ తెలుసు వీటిని ఎండు ద్రాక్ష అంటారు తీయగా కూడా మంచి తీయగా టేస్టీగా కూడా ఉంటాయి పాయసాలలో వీటిని ఎక్కువగా వాడుతుంటారు లడ్డూలలో కూడా వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇప్పుడు వీటిని కనుక ప్రతిరోజు ఉదయం ఒక పది అదేవిధంగా రాత్రిపూట ఒక పది కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఇది మొదటగా మూల వ్యాధులు అని అంటే పైల్స్ అంటారు కదా ఎవరైతే ఎక్కువగా పైల్స్తో బాధపడుతూ ఉంటారో నొప్పితో బాధపడుతూ ఉంటారో వారికి ఇది మంచి పరిష్కారాన్ని అందిస్తుంది నొప్పిని తగ్గిస్తుంది పైల్స్ని కూడా తగ్గిస్తుంది అంతేకాకుండా ఇవి తినడం వల్ల ముందు ముందు కూడా పైల్స్ లాంటివి రాకుండా కూడా ఇది అరికడుతుంది అంతేకాకుండా ఈ రక్తాన్ని కూడా వృద్ధి చేస్తుంది రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది కాబట్టి తరచుగా తీసుకోవడం వల్ల రక్తం కూడా అంటే ఎవరికైతే తక్కువ రక్తం తక్కువగా ఉంది హిమోగ్లోబిన్ తక్కువగా ఉంది అనుకునే వాళ్ళు వీళ్ళు తరచుగా కనుక కిస్మిసులు తింటుంటే మంచి రక్త వృద్ధి కలుగుతుంది అంతేకాకుండా ఇది హృదయానికి కూడా మంచి బలాన్ని ఇస్తుంది మందిగా గుండె దడ రావడము లేదంటే హార్ట్ వీక్గా అనిపించడము ఏదైనా చిన్న నొప్పిలా కలుగుతుండడం ఇలాంటి సమస్యతో కూడా చాలామంది బాధపడుతుంటారు వీరు కూడా వీటిని ఒక హ్యాబిట్ లాగా రోజు కనుక కిస్మిస్లు తీసుకుంటూ ఉంటే ఇది గుండె కూడా మంచి బలాన్ని మంచి రక్త ప్రసారాన్ని కూడా అందిస్తూ ఉంటుంది ఇకపోతే చాలామంది కూడా క్షయ వ్యాధితో బాధపడుతుంటారు అంటే దగ్గు ఈ క్షయవాది అంటే తీవ్రమైన దగ్గుతో బాధపడుతుంటారు ఇలా దగ్గు తగ్గి వాళ్ళకి గొంతు వాపు రావడము మాట్లాడలేకపోవడము ఈ ఆయసము ఇలాంటివి సహజంగా ఉంటాయి ఇలాంటి సమస్యలు ఉన్నవారికి కూడా దీ ఎండు ద్రాక్ష అంటే ఈ కిస్మిస్ల్ని నీళ్ళలో కొద్దిగా నానబెట్టుకొని తింటూ ఉండడం వల్ల మంచి ఉపశమనం అనేది జరుగుతుంటుంది ఇకపోతే ముఖ్యంగా ఎవరైతే వీరకణాల సంఖ్య లోపంగా ఉందో లేదంటే వాటి యొక్క మోటిలిటీ తక్కువగా ఉందని పిల్లలు పుట్టక ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఇది క్రమం తప్పకుండా కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే మరే అంటే ఇతర మెడిసిన్ కూడా వాడుకోవచ్చు దాంతోపాటుగా ఉదయము ఉన్న రాత్రిపూట ఈ ని నేరుగా తినడము లేదంటే నీళ్ళలో నానబెట్టుకొని తిని నీళ్ళు తాగడం వల్ల కూడా ఈ వీర వృద్ధి అనేది కలుగుతుందని ఇటీవల కొన్ని పరిశోధనలు తేయడం అనేది జరిగింది కాబట్టి ఎవరైనా సరే వీర కణాల సంఖ్య తక్కువగా ఉండి ఇంకే మొదటి వాటి యొక్క చిలనం తక్కువగా ఉండి కనుక బాధపడుతున్నట్లయితే ఈ చిట్కాను ఫాలో అవ్వండి తప్పకుండా మీకు కొద్ది రోజుల్లో మంచి రిజల్ట్ రావడం అంటే మెడిసిన్ వాడద్దు ఇదే చిట్కా వాడమని నేను చెప్పడం లేదు బట్ చిట్కాలతో పాటుగా ఇది కూడా రోజు ఒక నిత్య కృత్యంలో కనుక మనం తీసుకుంటూ ఉన్నట్లయితే మనకు అన్ని విధాల శరీరానికి మంచి బలాన్ని కానివ్వండి మంచి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించడానికి ఈ కిస్మిస్లు చాలా చక్కగా ఉపయోగపడతాయి సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ